Hi viewers, welcome to my channel. Group 2, Group 3 మరియు RRB సంబంధించి చాలా ముఖ్యమైన బిట్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు. అలాగే ఈ వీడియో పైన సలహాలు సూచనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఫస్ట్ క్వశ్చన్, 91వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ లాస్ ఏంజల్స్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ యుద్ధ స్మారకంను ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ ఐకాస్ అవార్డు ఏ సంస్థకు లభించింది? గోల్డెన్ ఐకాన్ అవార్డు ఏ సంస్థకు లభించింది? ఆన్సర్ సిఆర్డిఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సదస్సు ముఖ్య అతిథిగా ఏ దేశాన్ని ఆహ్వానించారు? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ నుండి కాశ్మీర్ ప్రాంతాలలో ప్రయాణించడానికి ఎవరికి ఉచితంగా విమాన ప్రయాణం కేంద్రం కల్పించింది? ఆన్సర్ పారామిలిటరీ జవాన్లకు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో F-21 ఫైటర్ జెట్ను తయారు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత శాతం అదనపు కరువు భత్యం డిఏను పెంచింది? ఆన్సర్ 3%. నెక్స్ట్ క్వశ్చన్, నరేంద్ర మోడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఎక్కడి నుండి ప్రారంభించారు? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కిసాన్ పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 24 ఫిబ్రవరి 2019. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ను దేని సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆవుల సంరక్షణ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి సంవత్సరానికి 8,000 రూపాయలు ఇస్తారు? ఆన్సర్ 6,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ గ్రీన్ ఏ పంటకు సంబంధించింది? ఆన్సర్ టమాటా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పల్లె జీవనం పథకం ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ అత్యంత కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను ఆదుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి హైకోర్టులోని చరాస్తుల విభజనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏ ప్రాతిపదికన అంగీకారం కుదిరింది? ఆన్సర్ జనాభా నిష్పత్తిన. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ 2019 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 6వ స్థానం.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2,200 కోట్లను రుణంగా అందించడానికి ముందుకొచ్చిన సంస్థ ఏది? ఆన్సర్ ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఏ అవార్డులు దక్కాయి? ఆన్సర్ డిజిటల్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఆర్ చాందూర్ జగతి పురస్కారం 2019 ఎవరికి లభించింది? ఆన్సర్ రాజమోహన్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆకాంక్షిత ర్యాంకుల్లో 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎన్ని తెలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి? ఆన్సర్ 6 తెలుగు జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సభ త్రిబుల్ తలాక్ రద్దు బిల్లును ఆమోదించింది? ఆన్సర్ లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ త్వరలో 1 రూపాయల నోటును అమల్లోకి తీసుకురానుంది? ఆన్సర్ 20 రూపాయల నోటు. నెక్స్ట్ క్వశ్చన్, వినియోగదారుల హక్కుల బిల్లును ఏ సభ ఆమోదం తెలిపింది? ఆన్సర్ లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆర్థిక వేదిక సూచిక ప్రకారం స్త్రీ పురుషుల వ్యత్యాసంలో భారత్కు ఎన్నో స్థానం దక్కింది? ఆన్సర్ 108. నెక్స్ట్ క్వశ్చన్, ట్రూ కాలర్ నివేదిక ప్రకారం స్పామ్ కాల్స్లో భారత్కు ఎన్నో స్థానం దక్కింది? ఆన్సర్ 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే అంశంపై వర్క్షాప్ ఢిల్లీలో 8 రోజులు జరిగింది? ఆన్సర్ 2 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రిషి కుమార్ శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 8 గ్రామాలు ఎంపిక అయినవి? ఆన్సర్ 53 గ్రామాలు. నెక్స్ట్ క్వశ్చన్, నాగోబా జాతర ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, 9 జనవరి 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గృహాలను ప్రారంభించారు? సుమారు 400,000. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఉప ఆరోగ్య కేంద్రాలను ఎలక్ట్రానిక్ ఉప ఆరోగ్య కేంద్రాలుగా మార్చబోతున్నారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని 4 రాష్ట్రాల్లోని 40 నదుల పునర్జీవింపజేసినందుకు గాను లింకా బుక్ ఆఫ్ రికార్డ్
2019లో చోటు దక్కించుకున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో జాతీయ పోషకాహార సంస్థ శత జయంతి ఉత్సవాల్లో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ వెంకయ్య నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, మరణశిక్ష ఖైదీలకు కుటుంబాన్ని కలుసుకునే హక్కు ఉందని ఏ కోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, వాజ్పేయి చిత్రంతో ఎన్ని రూపాయల నాణ్యంను విడుదల కాబోతుంది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, వాజ్పేయి చిత్రంతో ఎన్ని రూపాయల నాణ్యం విడుదల కాబోతుంది? ఆన్సర్ 100 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దేశాలలో హిందీ భాషను న్యాయస్థానాలలో తృతీయ అధికార భాషగా గుర్తించారు? ఆన్సర్ అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ మహిళ ఆర్గానిక్ మేళా 2019 ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది, అయితే భగీరథ జయంతి ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 22. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న సన్నకారు రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాన్ని 1 లక్ష నుండి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఎంతకు పెంచింది? ఆన్సర్ 1,60,000 రూపాయలకు. నెక్స్ట్ క్వశ్చన్, జల సంరక్షణ మన బాధ్యత అనే అంశంపై ప్రథమ హిందీ సాంకేతిక జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, పోషణ అభియాన్ పథకం సేవలను ప్రజలకు చేరువ చేయడంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ ఇండియా వరల్డ్ వైడ్గా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ శ్రీ సైని. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ విస్తీర్ణంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 9వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ గుంటూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, పారాదీప్ హైదరాబాద్ పైప్లైన్ శంకుస్థాపన ఎవరు చేశారు? ఆన్సర్ ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల అత్యంత పొడవైన రోడ్డు రైలు డబుల్ డెక్కర్ బ్రిడ్జిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ $8 మిలియన్ టూరిజం అభివృద్ధి నిమిత్తం ఇచ్చింది? ఆన్సర్ $31 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ సమిట్ ఎక్కడ జరిగింది? స్టార్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ సమిట్
ఎక్కడ జరిగింది? ఆన్సర్ గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ క్రికెట్ జట్ ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరును ఎలా మార్చారు? ఢిల్లీ క్యాపిటల్స్. ఆన్సర్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఏ సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది? ఆన్సర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ శక్తి కార్యక్రమం 2019 ఈ క్రింది ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ కురుక్షేత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.